మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ టూర్, ఢిల్లీ పర్యటన ఎలా ఉందంటే సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టుగా ఉంది. వాళ్ళ పనికి మాలిన అడ్వైజర్లు ఏదో స్వచ్ఛ సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మాట ఢిల్లీ పోయి రాష్ట్ర పరువు ప్రతిష్టల మీద, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ వంతున ఢిల్లీ అంతా యాగి యాగి చేసి పెట్టారు. దానివల్ల ఏంటి ఉపయోగం? రాజకీయంగా ఆయనకు ఉపయోగం ఏంటి? రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇది ఎట్లా ఉందంటే ఏదో అడ్వైజర్లు ఒక పనికిమాల సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చెవులో ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అది అతను వినేసి సింగడు అద్దంకి పోయా రాను అని వచ్చినట్టుగా, ఎందుకు పోయాడు ఎందుకు వచ్చాడు తనకే తెలియదు. ఇప్పుడు దాని మీద ఏదో పెద్ద మాట్లాడతాం, ఎంత నిర్వాహకం అది, అది రాష్ట్రానికి ఎంత నష్టం అది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఎన్నో బాగుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రాకుండా ఇదంతా పెద్ద ఒక విష్ప్రచారం చేసి అభివృద్ధి జరగకుండా, రాష్ట్ర ప్రజలకు మేలు జరగకుండా చేయటం ఒక బాధ్యతయుతమైన రాజకీయ నాయకులకి అది అవసరం. అది దానికి వేరే మార్గాలు లేవా? ఏదన్నా తన సమస్యలు అంటే పరిష్కారం చేసుకుంటుంది. మొత్తం రాష్ట్ర పరువే తీస్తూ మాట్లాడి రావాలన్నా అంతా ఏదో అంటారు, తినే కంచంలో తాగే నీళ్ళలో అంటారు ఏదో సామెతలు. ఆ విధంగా బిహేవ్ చేయటం ఏ మానసిక స్థితి అది? అందువల్ల ఒకసారి రాష్ట్రాన్ని నడిపే 5 ఏళ్ళు మీరు పరిపాలించారు, మీరు ఎలాంటి పరిపాలన చేస్తే ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని పునఃసమీక్షించుకొని ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలి, రాష్ట్రాభివృద్ధిని ప్రధానంగా తీసుకోవాలి, ప్రజల యొక్క ప్రమాణం ఎలా పెంచాలి, జీవిత ప్రమాణం ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి. కానీ రాష్ట్రాన్ని పరువుదీసే ఆలోచనలు చేసే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక మానసిక స్థితికి ఇది నిదర్శనం. సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చాడు. సార్, ఈరోజు లోకేష్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ పల్లికి వందనం అనే ప్రోగ్రాము ఆ పథకాన్ని కానీ తర్వాత గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దామని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడతారు? అంటే నిన్న కౌన్సిల్లో మాట్లాడారు, నేను కూడా చూశాను, లైవ్ అప్డేట్స్ చూశాను. ఏమి కూడా ఇది తల్లికి వందనం అనే కార్యక్రమం రెవల్యూషనరీ కార్యక్రమం. గతంలో కార్యక్రమం కంటే కూడా, అమ్మఒడి కంటే కూడా చాలా రెవల్యూషనరీ కార్యక్రమం ఇది. ఇది చాలా అవసరం కూడా, ఎక్కువ మందిని చదివించడానికి, పేద ప్రజలు మధ్యతరగతి వర్గాల ప్రజల్ని చదువు వైపు ఆకర్షించడానికి తల్లికి వందనం అనేది చాలా గొప్ప కార్యక్రమం, ఒక రెవల్యూషనరీ కార్యక్రమం చెప్పవచ్చు. ఇది తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు దీన్ని బాగా ప్రచారం చేశారు. ఇది మంచిదే. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసి తప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, విధి విధానాలు ఏంటి, ఇదంతా స్టడీ చేస్తున్నారు. తప్పేం లేదు, స్టడీ చేసి అంటే ఒక విధ వేగంగా పరిగెత్తే కంటే స్టడీ అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, ఆ విధంగా వెళ్ళాలి. అది మంచి ఆలోచన. కార్యక్రమం అయితే తల్లికి వందనం కార్యక్రమం అయితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి కొంచెం ఆలస్యమైన ఇంప్లిమెంట్ చేస్తే మంచిది, స్వాగతం. ఒక విప్లవాత్మక కార్యక్రమం అంతా చెప్పుకుంటా. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పిల్లలకి చదువుల మీద ప్రభావం పడదంటారా? పెద్దగా ఉండదు, చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటే వాటిని కరిచేసుకోవడానికి, వాటిని సవరించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని రివ్యూస్ కండక్ట్ చేసి ప్రజల్ని, పేద ప్రజల్ని, విద్యార్థుల్ని ఏ విధంగా ఆకర్షించాలి, ఏ విధంగా చదువు వైపు ఆకర్షించాలి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తల్లికి వందనం కార్యక్రమం అంత విప్లవాత్మక కార్యక్రమం కాబట్టి తీసుకునే ముందు దానికి వచ్చే పరిణామాలన్నీ కూడా ఆలోచించి తీసుకోవడం మంచి ఆలోచనే. బట్ ఈ సంవత్సరం కూడా కొన్ని ఇంటిరిమ్ మెజర్స్, ఇంటిరిమ్ ఆలోచనలు అంటే ఆ పెద్ద కార్యక్రమం చేపట్టే ముందు జరగాల్సిన మధ్యంతర కార్యక్రమాలు కూడా తీసుకుని ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను.